శ్రీదేవి. దివి నుండి భూమికి దిగి వచ్చిందా అనిపించే అందం ఆమెదు. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన హీరోయిన్గా శ్రీదేవి పేరు సంపాదించారు. ప్రేక్షకులందరూ ఆమెను అతిలోక సుందరి అని అంటూ ఉంటారు. దర్శక నిర్మాతలు ఆమెను అందాల యువరాణి అని పిలుస్తుంటారు. 1980లలో శ్రీదేవి భారతీయ చలనచిత్ర పరిశ్రమను భాషతో సంబంధం లేకుండా ఎంత క్రేజ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి అందగత్తెను పెళ్లి చేసుకోవటానికి అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ కూడా పోటీపడ్డారు అనే చెప్పాలి. కాని మహామహులని కాదని బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవటం, అది కూడా రెండో భార్యగా బోనీ కపూర్ ఇంట్లో అడుగుపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. స్టార్ హీరోయిన్గా స్టార్డమ్, ఆస్తులకు ఆస్తులు, పేరుకు పేరు ఉన్నప్పటికీ శ్రీదేవి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారని ఫ్యాన్స్ అందరిలో మిగిలిపోయిన పెద్ద ప్రశ్న. అసలు బోనీ కపూర్ను శ్రీదేవి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? సోదరుడుగా భావించి రాఖీ కట్టిన బోనీని పెళ్లి చేసుకోవటానికి కారణమేంటి? వీరి పెళ్లిపై బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ ఏం చెప్పారు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయాక కూడా సోషల్ మీడియాలో ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ని ఒక ఊపు ఊపేసిన శ్రీదేవి అకస్మాత్తుగా మరణించటం అందరికీ బాధాకరమైన విషయం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి పెద్ద హీరోలతో నటించి ఇప్పటికీ తెలుగువారి మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. అయితే అంత అందం ఉన్న శ్రీదేవి బోనీ కపూర్నే ఎందుకు పెళ్లి చేసుకుంది అని అందరికీ పెద్ద డౌట్. అది కూడా రెండో పెళ్లి. ఆమెకు అంత ఆస్తి ఉండి, మల్టీ టాలెంటెడ్ నటి అయ్యుండి బోనీ కపూర్ను రెండో పెళ్లి చేసుకుంది. హిందీలో మిస్టర్ ఇండియా సినిమాకు బోనీ కపూర్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి చేశారు. అప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెబుతుంటారు. అప్పట్లో శ్రీదేవి కాల్ షీట్స్, డేట్స్ అన్నీ శ్రీదేవి తల్లిగారే దగ్గరుండి చూసుకునేవారు. ఈ మిస్టర్ ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో శ్రీదేవి బోనీ కపూర్ మధ్య మాటలు పెరిగాయి. అయితే అప్పటికే బోనీ కపూర్కు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో శ్రీదేవి బోనీ కపూర్ని అన్నయ్యలా భావించి రాఖీ కూడా కట్టేవారట. అలా కపూర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు శ్రీదేవి. ఇదిలా ఉండగా శ్రీదేవి తల్లికి బ్రెయిన్ ట్యూమర్ రావటంతో చికిత్స కోసం అమెరికాకు తీసుకువెళ్లటానికి బోనీ కపూర్ శ్రీదేవికి హెల్ప్ చేశారు. అయితే అక్కడ రాంగ్గా ఆపరేషన్ చేయటంతో ఆమె మెమరీ మొత్తం మరిచిపోయారు. అప్పుడు బోనీ కపూర్ స్టాండ్ తీసుకుని శ్రీదేవికి అండగా నిలిచారు. ఆ హాస్పిటల్ వారు చేసిన తప్పుకు భారీగానే కాంపెన్సేషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీదేవికి బోనీ కపూర్ దగ్గరవ్వటం, ఆయనపై శ్రీదేవికి ప్రేమ పుట్టడం జరిగిందట. ఇక ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకు శ్రీదేవి తల్లి మరణించారు. దీంతో బాగా కుంగిపోయారు శ్రీదేవి, ఒంటరిగా ఫీలయ్యారు. అలాంటి వేళ కపూర్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు. అప్పటికే అగ్రశ్రేణి నిర్మాతగా పేరున్న బోనీ కపూర్తో పెళ్లికి ఓకే చెప్పారు. నిజానికి శ్రీదేవి పెళ్లి నిర్ణయాన్ని అప్పట్లో ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారని చెబుతారు. బాధలో ఉన్నప్పుడు, చుట్టూ చీకటి అలుముకున్నప్పుడు బోనీ కపూర్ తనకు సపోర్టుగా ఉన్నారని, ఎమోషనల్ సపోర్టు ఇచ్చిన బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్నారని శ్రీదేవి చెప్పుకొచ్చారు. అయితే వీరి పెళ్లిపై బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో చెప్పిన మాటేమిటంటే, పెళ్లికి ముందు శ్రీదేవితో బోనీ కపూర్కు సంబంధం ఉందని, ఆయన కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే పెళ్లాడారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. శ్రీదేవి పెళ్లి వ్యవహారం సెన్సేషనల్గా మారినా ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎలాంటి లోటు లేకుండా సాగిందనే చెప్పాలి. ఇద్దరు పిల్లలతోనూ, బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలతోనూ శ్రీదేవి సామరస్యంగా ఉండటమే కాదు, కపూర్ కుటుంబంలో ఆమె అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నట్టు చెబుతారు. అయితే టాలీవుడ్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మురళీమోహన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. అప్పుడే ఇండస్ట్రీలో బాగా క్లిక్ అవుతున్న మురళీమోహన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నో చెప్పేశాడట. అప్పట్లో యాంగ్రి యంగ్ మ్యాన్గా గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ని శ్రీదేవి తల్లి నా కూతుర్ని పెళ్లి చేసుకో అని స్వయంగా అడిగిందట. కానీ అప్పట్లో కెరియర్ పరంగా బిజీగా ఉండటంతో రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి నో చెప్పారట. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది అతిలోక సుందరి. దీంతో వీరు మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ మొదటి భార్యను వదిలేస్తేనే శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని తల్లి కండిషన్ పెట్టడంతో మిథున్ చక్రవర్తితో శ్రీదేవి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత కాలంలో మాత్రం
ఎవరూ ఊహించని విధంగా బోనీ కపూర్తో ప్రేమలో పడి హడావుడిగా రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి. అయితే బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ హోటల్లో ఫిబ్రవరి 24, 2018 బార్ టబ్బులో పడి ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీదేవి ప్రమాదశాత్తు మరణించారనే విషయం సంచలనంగా మారింది. అయితే శ్రీదేవిది సహజ మరణం కాదు అంటూ అనేక మంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఆమె మరణించి 5 ఏళ్లు దాటినా ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. దాంతో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ సంచలన విషయాలను బయటపెట్టారు. శ్రీదేవి తన అందాన్ని కాపాడుకోవటానికి డైటింగ్ విపరీతంగా చేసేది, ఉప్పు లేకుండా భోజనం చేసేది. దాంతో మెదడులో బ్లాక్అవుట్స్ ఏర్పడ్డాయి. ఆ కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు స్పృహ కోల్పోయి పడిపోయేది. నాజూకుగా కనిపించడానికి ఆహార విషయంలో కఠిన నియమాలు పాటించడం వల్లే శ్రీదేవి మరణం ఏర్పడింది అని బోనీ కపూర్ చెప్పారు. శ్రీదేవిది సహజ మరణం కాదు, యాక్సిడెంటల్ డెత్. దుబాయ్లో ఆమె మరణించిన సమయంలో నేను ఈ విషయంపై మాట్లాడలేకపోయాను, ఎందుకంటే దుబాయ్లో పోలీసులు నన్ను దాదాపు 24 గంటల నుంచి 48 గంటల పాటు ఏకధాటిగా విచారించారు, రకరకాల ప్రశ్నలతో ఇంటరాగేట్ చేశారు అని బోనీ కపూర్ చెప్పారు. శ్రీదేవి మరణించిన తర్వాత దుబాయ్లో పోలీసులు విచారించే సమయంలో నాకు లైడిక్టర్ పరీక్షలు నిర్వహించారు. రకరకాల పద్ధతులతో శ్రీదేవి మరణంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు విచారించారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారనే విషయం తేలటంతో నన్ను విడిచిపెట్టారు. దాంతో శ్రీదేవి భౌతిక కాయాన్ని తీసుకుని ఇండియాకు వచ్చామని బోనీ కపూర్ చెప్పారు.